జబర్దస్త్ అంటే ఇప్పుడు ఖతర్నాక్ కామెడీ షో. ఇప్పుడంటే ఓ టాప్ మోస్ట్ షో, కానీ దాని ప్రారంభంలో ఇంత ఫేమ్ వస్తుందని ఎవరు ఊహించలేదు. ఈ నవ్వుల ప్రోగ్రామ్ కి నగశీలెత్తిన శిల్పుల్లో ధనరాజ్ కూడా ఒకడు. ధనాధన్ ధనరాజుగా ఇతగాడు చేసిన స్కిట్లు అనేక మార్లు షోకే హైలైట్ గా నిలిచాయి. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ ఛాన్సులు వచ్చి జబర్దస్త్ కి టాటా చెప్పి సినిమాల్లో సెటిల్ అయిపోయాడు. తొలుత కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత హీరోగాను 2-3 సినిమాలు తీశాడు. ఇక అంతటితో ఆగకుండా ధైర్యం చేసి నిర్మాతగా మారాడు. ధనలక్ష్మి తలుపు తడితే సినిమా తెరకెక్కించాడు. అది కాస్త బాక్సాఫీస్ దగ్గర మామూలుగా బోల్తా పడలేదు. దీంతో లాభాల సంగతి పక్కన పెడితే వారి నష్టాలు మూట కట్టుకోవాల్సి వచ్చింది. దీంతో అప్పటి వరకు సంపాదించింది మొత్తం తుడిచిపెట్టుకుపోయిందట. భూమి గుండ్రంగా ఉంది అన్నట్టుగా పాపం మళ్లీ కమెడియన్ గా వెతకడం మొదలుపెట్టాడు ధనరాజ్. అయితే యూట్యూబ్ ద్వారా వెలుగులోకి వస్తున్న కమెడియన్ల కారణంగా ఆ ఛాన్సులు సైతం దక్కలేదు. ఏ జబర్దస్త్ కి క్రేజ్ తెచ్చాడో అదే సంస్థ నిర్వాహకులు నో ఛాన్స్ అంటూ బోర్డు చూపించారట. ఇక మానసికంగా ఆవేదనలో ఉన్న ధనరాజ్ ను ఇంట్లో వాళ్ళు తిరిగి సొంతూరుకి వచ్చేయమని సలహా ఇచ్చారట. అయినా మళ్లీ తన శక్తియుక్తులన్నీ కూడా తీసుకుని సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టాడు ధనరాజ్. మా టీవీలో ప్రసారం అవుతున్న దేశ ముద్రలు కామెడీ షోకి ఇప్పుడు ఇతనే పెద్ద కమెడియన్. అంతేకాకుండా ఫైనాన్స్ తీసుకుని మళ్లీ కొత్త సినిమా తీయబోతున్నట్టు సమాచారం. ధనరాజ్ ఇప్పటికైనా మళ్లీ పూర్వ వైభవం దక్కించుకోవాలని కోరుకుందాం.